నేను విన్నాను మ్యామ్, ఇప్పుడు మీ ఫ్రాంచైజెస్ 50+ ఆన్ ద లైన్ ఉందన్నమాట. సార్ మీరు విన్నారు కానీ నేను క్లియర్గా చెప్తాను మీకు, ఆల్రెడీ 22 కంప్లీట్ అయినాయి. ఓకేనా, ఫ్రాంచైజ్ ఓపెన్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో, ఒకటే ప్లేస్లో కాదు. అండ్ 48 మినిమం రన్నింగ్లో ఉన్నాయి. రన్నింగ్లో ఇప్పుడు ఆ ప్రొసీజర్ చాలు ఉంది అక్కడ, ఇంటీరియర్ అనుకోండి ఏదైనా చాలు ఉన్నది. సో మీరు కూడా ఒకవేళ మీ సిటీలో, మీ ఏరియాలో, మీ స్టేట్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఈజీగా మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు. బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? నేను ఎలాగో మా షాపింగ్ అయింది ఆ రోజు. ఆ రోజు మీకు చెప్పేసి వెళ్ళాను కదా, ఎందుకంటే నాకు ఫ్రాంచైజీ గురించి డీటెయిల్స్ కావాలని. ఎందుకంటే మా సిస్టర్ వచ్చింది కదా, ఆవిడకి నేను ఫ్రాంచైజీ తీసి ఆవిడ సెటిల్ చేద్దామని అనుకుంటున్నాను. గుంటూరు నుంచి ఐ థింక్. ఓకే, సో సార్ ఆల్రెడీ మన గుంటూరులో ఓపెన్ ఉంది, మీకు తెలుసా లేదో తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఫ్రాంచైజీ కోసం వచ్చారు, రైట్? ఓకే, ఈ ఫ్రాంచైజీ ఏంటి అని ఫస్ట్ నేను క్లియర్ చేస్తాను. సో హాయ్ ఎవ్రీవన్, మొత్తం డీటెయిల్స్ ఇవ్వండి. గుంటూరులో ఫ్రాంచైజీకి వెళ్ళేసి వచ్చాను, అక్కడ నాకు అర్థం కాలేదు కొన్ని పాయింట్స్, అందుకే మీ దాకా వచ్చాను క్లారిఫై చేయించుకోవడానికి. ఓకే, షూర్ షూర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు మీరు అందరు? అండ్ సార్ ప్లీజ్ అండ్ యాక్చువల్లీ గుంటూరు నుంచి వచ్చారు సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫ్రాంచైజీ కోసం యాక్చువల్లీ సార్ ఐఎమ్ సో సారీ, వీడియోస్ చేస్తూ చేస్తూ నేను మీకు క్లియర్ చేయాలనుకుంటున్నాను, ఏదైనా డౌట్ ఉంటే నాకు మధ్యలో మీరు అడగొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, చాలా మంది ఫ్రాంచైజీ గురించి ఏంటి, ఫ్రాంచైజీ అసలు ఏంటి ఏంటి కదా, దీంట్లో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ప్లస్ ఎలా అంటే ఫ్రాంచైజీ యాక్చువల్లీ ఏముంది, ఈ మొత్తం మనం ఈ వీడియోలో క్లియర్ చేస్తున్నాం. సో మీరు కూడా ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి. సో సారీ సార్, హాయ్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన దగ్గర సార్ 3 మోడల్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే ఏబిసి ఇట్లా కనుకుందాం, ఏబిసి. ఓకే, సో ఏ దాంట్లో మన దాంట్లో 12 lakh, అండ్ బి లో 25 lakh, మళ్ళీ అండ్ సి లో మనది ఉంది 55 lakh. ఓకే, సో మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నానండి సార్. ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఫ్రాంచైజీ ఏంటంటే మన అజ్మీరా ఫ్యాషన్, చాలా పెద్ద బ్రాండ్. సో ఆ బ్రాండ్ తో పేరుతోని, ఆ బ్రాండ్ నేమ్ తోని అజ్మీరా ట్రెండ్ అని మన ఫ్రాంచైజీ ఇస్తున్నాం. సో మెయిన్ దాంట్లో మనం నేమ్ చేంజ్ చేయలేము, ఓన్లీ అజ్మీరా ట్రెండ్ ఇది కంపల్సరీగా పెట్టుకోవాలన్నమాట. అజ్మీరా ట్రెండ్ ఇది మన మెయిన్ ఫ్రాంచైజీ బిజినెస్. సో అక్కడ మీరు ఏంటంటే టోటల్గా ఒక నేమ్ క్లియర్ చేస్తాను మీకు, ఇది 12 lakh ఉంది కదా, దీంట్లో ఎన్ మోడల్స్ వస్తాయంటే 1 మోడల్ వస్తుంది, అది ఓన్లీ సారీస్ అన్నమాట. మళ్ళీ ఒకసారి క్లియర్ చేస్తాను, 12 lakh ఓన్లీ సారీస్ వస్తాయి సార్. దాంట్లో ఇంటీరియర్ ఎలా ఉంటుంది, ప్లస్ ఎన్ని స్క్వేర్ ఫుట్ ఉంటాయి అది కూడా నేను చెప్తాను. సెకండ్ ఉంది 25 lakh, 25 lakh సారీస్ ప్లస్ కుర్తీస్ లేకుంటే డ్రెస్ మెటీరియల్ ఇలా తీసుకోవచ్చు. అండ్ థర్డ్ మోడల్ 55 lakh ఏంటంటే దాంట్లో అన్ని తీసుకోవచ్చు, కిడ్స్ వేర్ అన్ని వస్తాయి, ఉమెన్స్ గార్మెంట్స్ రిలేటెడ్ మెన్స్ గార్మెంట్స్ అన్ని వస్తాయి. ఓకేనా, సో స్క్వేర్ ఫుట్ గురించి చెప్తాను సార్. ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఇంటీరియర్ ఎలా ఉంటుంది, అండ్ మినిమం ఈ 12 lakh, ఈ 25 lakh ఏమేమి ఫెసిలిటీస్ మాకు దొరుకుతాయి. ఎగ్జాక్ట్లీ సార్, నేను ఫస్ట్ క్లియర్ చేస్తాను సార్, 12 lakh నేను చెప్పాను కదా, దీంట్లో ఏంటంటే 250-400 స్క్వేర్ ఫుట్ ఉంటుంది, 250-400 వరకు స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దాంట్లో ఓన్లీ సారీస్ తీసుకోవచ్చు. ఇంటీరియర్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు అనుకోండి నేను 12 lakh సంథింగ్ చెప్పాను మీకు, మాతో ఇంటీరియర్ చేపించుకోవాలంటే 12 lakh అయిపోతుంది, ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వడం అవసరం లేదు. సో ఒకవేళ లేదు మా ఇంటీరియర్ మేమే చేసుకుంటాం అని అంటే ఈ 12 lakh మైనస్ అవుతుంది. అంటే మా వెండర్ తో మేము చేసుకోవచ్చు. ఎస్ సార్, మైనస్ అయిపోతుంది. అది ఎంత వరకు దాని ఖర్చులు పడతాయి, అది చార్జెస్ ఎలా ఉంటాయి, ఇవన్నీ మా స్టాఫ్ మీకు క్లియర్ గా చెప్తారు. సో అది స్టార్ట్ చేసినాకనే మీకు అర్థమైపోతుంది కి మినిమం దాంట్లో ప్రైజెస్ ఎంత వరకు అంటుతున్నాయి ఏంటి అని. సో మినిమం ఏంటంటే 12 lakh సంథింగ్, 12
లాక్లు ఇంటీరియర్ కంప్లీట్ మాతోని చేపించుకోవాలంటే దాంట్లో మీరు ఎక్స్ట్రా చార్జెస్ ఇవ్వడం అవసరం లేదు. దానిలో ఇంటీరియర్ నుంచి ప్రోడక్ట్ పెట్టే వరకు అన్ని ఫెసిలిటీస్ అజ్మీరా ట్రెండ్ తీసుకుంటుంది. సెకండ్, 25 lakh స్క్వేర్ ఫుట్ చెప్తాను, టోటల్ 600 to 800 స్క్వేర్ ఫుట్ ఉంటుంది. 25 lakh 600 to 800 square feet. సో ఆ దాని తర్వాత 55 lakh ఉంది కదా, దాంట్లో 900 to 1500 స్క్వేర్ ఫీట్. సో దాంట్లో 55 ఏంటంటే అన్ని కలెక్షన్ తీసుకోవచ్చు, సారీ, డ్రెస్, కిడ్స్ వేర్ అన్ని తీసుకోవచ్చు. కానీ 25 lakh లో ఓన్లీ మనం సారీ, కుర్తీ లేకుంటే డ్రెస్ మెటీరియల్, ఈ 2 సెట్స్ ఉంటాయి. సో ఇప్పుడు ఫ్రెండ్స్ ఇది మెయిన్ మన ఫ్రాంచైజీ. అండ్ వన్ మోర్ థింగ్స్, చాలా మంది ఏంటంటే ఈ బిజినెస్ లో ఫస్ట్ టైం ట్రై చేయాలనుకుంటారు, ఫస్ట్ టైం. సో దీనికి మార్కెటింగ్ ఎలా ఉంటుంది అండ్ కస్టమర్స్ కి మనం సేల్ ఎలా చేయాలి? అదే కదా మ్యామ్, ఎందుకంటే ఇంత డబ్బులు పెట్టి మేము అక్కడ మీ ఫ్రాంచైజీ తీసుకున్నాం అంటే మాకు కూడా కొద్ది బెనిఫిట్స్ అవ్వాలి కదా. ఎగ్జాక్ట్లీ, అందులోని ఏ సర్వీస్ ఇస్తారు, ఏం చేస్తారు, అవన్నీ నాకు తెలుసుకోవాలి కదా, అప్పుడే కదా నేను తీసుకోవాలి. షూర్ సర్, షూర్. మీరు, నేను ఇప్పుడు చెప్పాను కదా, మీరు ఖచ్చితంగా తీసుకుంటారు. ఎలా నేను చెప్తాను. ఇప్పుడు ఏంటంటే సార్, ఇప్పుడు ఈ మనం 3 మోడల్స్ పక్కన పెడదాం, ఓకేనా? అన్ని మోడల్స్ కి 3 మోడల్స్ అలాగో ఇవి అయిపోయిందన్న, దీని గురించి నాకు అర్థమైంది. ఓకే, దీని సర్వీస్ ఎలా ఉంటుంది, మార్కెటింగ్ ఎలా అవుతుందో అది నాకు, yes అది కూడా చెప్తాను. ఇప్పుడు ఏంటంటే మార్కెటింగ్ ఫెసిలిటీ, ఇప్పుడు ఈ మోడల్ పక్కకు పెడదాం ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఓన్లీ సర్వీస్ గురించి మాట్లాడదాం. సో సార్, సర్వీస్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఫస్ట్ టైం చెప్తాను, మీరు ఫస్ట్ టైం అంటే మీ సిస్టర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, ఓకే. సో ఐడియా లేదు కి మార్జిన్ ఎంత పెట్టాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్లస్ కస్ట్, ఇప్పుడు మన చేతుల్లో పని చేస్తారు కదా, వాళ్ళని ఎట్లా మనం హ్యాండిల్ చేయాలి, ఇవన్నీ, యా స్టాఫ్, ఇవన్నీ మొత్తం స్ట్రాటజీ ఉంటుంది కదా, ఇవన్నీ మా స్టాఫ్ మీకు క్లియర్ గా చెప్తాడు. ఎప్పుడు దాకా మీ బిజినెస్ సెట్ కాదో అప్పుడు దాకా మా స్టాఫ్ మీతోనే ఉంటారు. ఎప్పుడు దాకా సపోర్ట్ కంప్లీట్ గా ఉంటుంది, మీకు గైడెన్స్ ఇస్తారు కి బాబా ఈ కస్టమర్ కి ఇంతవరకు మార్జిన్ పెట్టాలి. ఇప్పుడు అనుకోని 100 rupees సారీస్ మీద అమ్ముతున్నారు, ఇప్పుడు కస్టమర్ ని పట్టి మనం, ఫేస్ ని పట్టి మనం ఒకవేళ ఇట్లా హిసాబ్తో మనం పెడతాం. అదే ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన దగ్గర ఇప్పుడు అనుకోండి 100 rupees సారీస్. సో ఆ మార్కెట్ ఏరియాలో ఎలాంటి, ఫస్ట్ క్లారిఫికేషన్ చెప్తాను సార్. ఇప్పుడు మనం ఇంట్లో అమ్ముతాం, స్టార్టింగ్ చేస్తాం ఇంట్లో నుంచి, మన సొసైటీ వైజ్ మనం మార్జిన్ పెడతాం, ఈ విఐపి సొసైటీ లేకుంటే తక్కువ సొసైటీ అకార్డింగ్, 130 మనం పెట్టినాం అనుకోండి. కస్టమర్ సో ఇప్పుడు అదే 100 rupees సారీ మనం షోరూమ్ కి వెళ్తాం, అప్పుడు ఎంత అమ్ముతారు వాళ్ళు, మినిమం 250 200 డబల్ మార్జిన్ పెడతారు. సో మీరు ఏ షాప్ కి ఏ ఏరియాలో పెడుతున్నారు కదా, దాంతో బట్టి మన స్టాఫ్ మీకు దాని మార్జిన్ చెప్తారు అనమాట. సో 100 కి ఇది, 250 కి అమ్మండి, 200 కి అమ్మండి. ఎంతైనా కస్టమర్ సార్ చెప్పినప్పుడు అదే రేట్ కి వాళ్ళు తీసుకోరు, 10 rupees తక్కువ చేయండి, 20 rupees తక్కువ చేయండి, అలా అనేసి వాళ్ళు మార్జిన్ దాకా వస్తారు. మనది కూడా నుకసానం కావద్దు, వాళ్ళకి కూడా బెనిఫిట్ కావాలి. సో అది మొత్తం మీకు ఒక గైడెన్స్ ఇస్తారనమాట. అది టోటల్ గా మీకు ఎప్పుడు దాకా టోటల్, ఇప్పుడు నాకు ఈ బిజినెస్ లో ఐడియా వచ్చేసిందని అనేదాకా మా స్టాఫ్ మీ దగ్గర ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్, 6 months కి ఒకసారి మా స్టాఫ్ మీ దగ్గర వచ్చేసి చూస్తారనమాట. అంటే పని ఎలా జరుగుతున్నాయి, ఏం లేదు, మీకు ఏమైనా ఇబ్బంది ఉన్నదా, ఇవన్నీ మా సర్వీస్ ఉంటుంది, ఇది మా పర్సనల్, దానికి ఎక్స్ట్రా చార్జెస్ ఏమి ఉండవు. అండ్ థర్డ్ ఏంటంటే ప్రోడక్ట్ గురించి, మీరు ఇక్కడ వచ్చైనా పర్చేసింగ్ చేసుకోవచ్చు, అంటే మీ అకార్డింగ్ మీ ఏరియాలో ఎలాంటి కలెక్షన్ నడుస్తున్నాయి, పట్టు సారీసా, ఏ కుర్తీస్ ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ పర్చేసింగ్ చేయడానికి మీరు ఇక్కడ రావచ్చు, లేదు మీరు డైరెక్ట్ గా ఆన్లైన్ పంపించండి అంటే ఆన్లైన్ కూడా పంపిస్తాం. సో ఇది మెయిన్ మన ఫ్రాంచైజీ సార్. సో ఇక్కడ వచ్చేసి అండ్ వన్ మోర్ బెనిఫిట్ ఏంటంటే, హోల్సేల్ రేట్ లో కాకుండా ఫ్యాక్టరీ రేట్ లో మేము ఇస్తున్నాం మీకు కలెక్షన్స్. ఎస్ అక్కడ రీటైల్ లో మీరు మంచిగా ఇంకా బెనిఫిషియల్ దాంట్లో ఉన్నది, మినిమం 50% మీరు మార్జిన్ తీసుకోవచ్చు చీరల్లోనే దాంట్లో కూడా. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు మీరు 55 lakh తీసుకున్నారు అనుకోండి, దాంట్లో లెహంగాస్ కూడా వస్తాయి, లెహంగాస్ ఓన్లీ 680 rupees నుంచి ఉన్నాయి. ఈ 680 rupees ది లెహంగా అవుట్ ఆఫ్ మార్కెట్ లో మినిమం 1000 to 2000 వరకు అమ్ముతారు. సో మీరు ఇంకా ట్రెండ్ పెడుతున్నారు, ఫ్యాషన్ ట్రెండ్. సో దాంట్లో అయితే ఈజీగా మీరు 50% మార్జిన్ తీసుకోవచ్చు. సో ఇది మన మెయిన్ ఫ్రాంచైజీస్. నేను ఒకవేళ 25 lakh తీసుకున్నాను అంటే ఇప్పుడు ఎలా చేయాలి దానికి ప్రాసెస్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఇంత
పెద్ద బడ్జెట్ మీరు పెడుతున్నారంటే ఒక్కసారైనా అజ్మీరా రావాల్సిందే. ఒక మెయిన్ మన ఫ్రాంచైజీ మేనేజర్ సార్ ఉన్నారు, వాళ్ళు మీకు కంప్లీట్ గా చెప్తారు. సో చాలా మంది ఇక్కడ రాలేని పరిస్థితుల్లో కూడా ఉంటారు. సో ఫ్రాంచైజీది నంబర్ నేను ఇస్తానన్నమాట. సో అక్కడ కాల్ చేసి కూడా అన్ని వివరంగా మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అనమాట. ఓకే నేను ఇప్పుడు డన్ ఉన్న దాంట్లో అని అంటే మా స్టాఫ్ అక్కడ మీ ఏరియా, మీ ఏ ఏరియాలో మీరు ఓపెన్ చేయాలని అనుకుంటున్నారు కదా, ఆ ఏరియాకి వచ్చి సర్వీస్ చూస్తుంది. పైలా ఆ ఏరియా ఎలా ఉంది, సేల్ అవుతుందా లేదా, అంటే ఫస్ట్ అయితే నోటిఫికేషన్ చేయాలి కదా మేము ఇవన్నీ ఏరియా ఎలా ఉంది. సో ఫస్ట్ ఆ ఏరియాని మా స్టాఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటుంది, బా ఈ ఏరియా చాలా మంచిగా ఉన్నది, సర్వే చేస్తారు. సో అది వచ్చేసి ఓకే అని అన్నప్పుడు మేము మీకు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. అక్కడ నుంచి మార్కెటింగ్ అవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎంత అంటే ఎన్ని డేస్ లా ఫ్రాంచైజీ మనం ఓపెన్ అవుతుంది మొత్తం వివరంగా ఇన్ఫర్మేషన్ మా స్టాఫ్ మీకు ఇస్తారు అన్నమాట. ఇది అండి మన ఫ్రాంచైజీ మెయిన్ అంటే. సరే ఇంకా ఏదైనా క్వశ్చన్ ఇంక్వైరీస్ ఉంటే మీరు నంబర్స్ అయితే మన అజ్మీరా ఫ్యాషన్ ఉన్నాయి, ఆ నంబర్ కి మీరు కాంటాక్ట్ చేసి అన్ని వివరంగా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాను కదా, మీ సార్తో మాట్లాడేసి వెళ్తాను. ఎవరికైనా కావాలంటే వాళ్ళు ఫోన్ చేస్తారు ఆబ్వియస్లీ. సో మీకు అర్థమైందా? నాకు అర్థమైంది. ఓకే ఐ థింక్ సార్ కి అర్థమైందంటే మీకు కూడా అర్థమైనట్టే. అండ్ ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఫ్రాంచైజీ అయితే మేము ఇస్తున్నాం. సో చాలా తక్కువ రేట్స్ కూడా ఉన్నాయి, మంచిగా మీరు ఫెసిలిటీతో పాటు ఇక్కడ నుంచి మీరు పర్చేసింగ్ చేసుకోవచ్చు అండ్ మంచిగా బిజినెస్ సెటప్ చేసుకోవచ్చు. నేను విన్నాను మ్యామ్, ఇప్పుడు మీ ఫ్రాంచైజెస్ 50 ప్లస్ ఆన్ ద లైన్ ఉందన్నమాట. సార్ మీరు విన్నారు కానీ నేను క్లియర్గా చెప్తాను మీకు, ఆల్రెడీ 22 కంప్లీట్ అయినాయి. ఓకేనా, ఫ్రాంచైజీ ఓపెన్ చేశారు ఆల్ ఓవర్ ఇండియాలో, ఒకటే ప్లేస్లో కాదు. అండ్ 48 మినిమం రన్నింగ్ లో ఉన్నాయి. రన్నింగ్ లో ఇప్పుడు ఆ ప్రొసీజర్ చాలా ఉంది అక్కడ, ఇంటీరియర్ అనుకోండి ఏదైనా చాలా ఉన్నది. సో మీరు కూడా ఒకవేళ మీ సిటీలో, మీ ఏరియాలో, మీ స్టేట్లో ఫ్రాంచైజీ తీసుకోవాలంటే ఈజీగా మీరు ఇక్కడ వచ్చేసి పర్చేసింగ్ చేసుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ మీరు అడిగారు అదే సేమ్ క్వశ్చన్ మా వ్యూవర్స్కి కూడా ఉన్నాయి. సో మీకు అర్థమైంది అనుకుంటా కదా ఫ్రెండ్స్. సో ఇంకా ఏదైనా ఇంక్వైరీస్ ఉంటే సో ప్లీజ్ స్కిన్ పార్లర్ నెంబర్స్కి మీరు కాంటాక్ట్ కండి, అండ్ అక్కడ నుంచి మీరు ఫ్రాంచైజీ గురించి ఆల్ ఓవర్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు వీడియో చాలా నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో ఇలాంటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్తో పాటు. సో పదండి, బాయ్ బాయ్.